అటెండర్గా చేరి కుబేరుడుగా మారాడు. 50 కోట్లకు పైగా ఆస్తులు, భార్య పేరిట 46 ట్యాంకర్లు, లగ్జరీ కార్లు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రభుత్వ ట్రైనింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ దాడులు నిర్వహించింది. విజయవాడ డిఎస్పీ ప్రసాదరావు నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో శ్రీనివాస్ వద్ద 50 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. విజయవాడ, పెనమలూరు, కంకిపాడుతో సహా 6 ప్రాంతాల్లోనే శ్రీనివాస్ కుమార్ ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో సోదాలు చేశారు. ఈ క్రమంలో ఆయన భార్య పేరిట 46 ట్యాంకర్లు, ఐచర్, మహేంద్ర, టాటా, అశోక్ లేల్యాండ్ లారీలను గుర్తించారు. విజయవాడలో భార్య పేరిట అపార్ట్మెంట్, 2 ఇళ్ల స్థలాలు, మామ బావమర్ది పేరిట ఆటోనగర్లో ఇళ్ల స్థలాలను అధికారులు గుర్తించారు. వీటితో పాటు 1 కిలో బంగారం, 1.7 కిలోల వెండి, 1 కోటి విలువ చేసే 4 విలాసవంతమైన కార్లు, 3 బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బెజవాడలోని పటమట విజయనగర్ కాలనీలో శ్రీ నందిని అపార్ట్మెంట్లో శ్రీనివాస్ కుమార్కు ఇల్లు ఉంది. శ్రీనివాస్ కుమార్తె హరిప్రియ పేరిట విజయవాడ ఆటోనగర్లో హరిప్రియ క్యారియర్స్ అనే ట్రాన్స్పోర్ట్ సంస్థ నడుపుతున్నట్లు గుర్తించారు. అక్కడి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు తన బావ పేరిట 500 చదరపు గజాలు, మామ పేరిట మరో 500 గజాల స్థలాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇదిలా ఉంటే విజయవాడకు చెందిన శ్రీనివాస్ కుమార్ తండ్రి మల్లికార్జునరావు మరణించడంతో 1991లో ఆ ఉద్యోగం ఆయనకు ఇచ్చారు. ఐటీఐ జిల్లా స్థాయి శిక్షణా కేంద్రంలో స్టోర్ అటెండర్గా చేరారు. 7 ఏడాదికే జూనియర్ ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది 5 ఏళ్లలో డిప్యూటీ ట్రైనింగ్ అధికారి స్థాయికి చేరారు. 2014లో శిక్షణ అధికారిగా ప్రమోషన్ పొందారు. 26 ఏళ్లుగా శిక్షణా కేంద్రంలోనే తిష్టవేసి పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని ఏసీబీ గుర్తించింది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.